ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇక చాలు, ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి అని భావించండి. శరీరాన్ని వదలాలి, ఈ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలని ఉదయం సమయంలో అభ్యాసం చేయండి. శరీరానికి ఎంత కష్టం వచ్చినా సరే అసలు మీరు లేనే లేనట్లుగా అభ్యాసం చేయాలి. జ్ఞానం ఎక్కువ అవసరం లేదు, కానీ ఈ అభ్యాసం బాగా ప్రయత్నించి అదే పట్టుదలతో ఉండాలి. ఇటువంటి పురుషార్థం చేసే పిల్లలకు శివబాబా మరియు బ్రహ్మబాబా ఇరువురి సహయోగము తప్పకుండా లభిస్తుంది. చివర్లో వెళ్ళాలి, తిరిగి రావాలి అనే ఈ రెండు విషయాలు మాత్రమే ఉంటాయి. ఈ స్మృతిలో ఉండుట వలన శరీరాన్ని కష్టపెట్టే జబ్బులు కూడా అవంతటవే చల్లబడుట గమనించడం జరిగింది. అందుకే కుషి లాంటి బలవర్ధమైన ఆహారం లేదని బాబా అంటారు. ఇప్పుడిక మధురమైన ఇంటికి వెళ్ళాలి, ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. దీనినే స్మృతియాత్ర అని అంటారు. తండ్రి కల్పకల్పం వచ్చి జ్ఞాన మార్గాన్ని తెలియచేస్తారు, అంతేకాదు తమతో వెంట తీసుకెళ్తారు కూడా. ఆ మార్గంలో నడవటం పిల్లల పని. పిల్లలు యుద్ధ మైదానంలో ఉన్నారు, సంకల్ప వికల్పాలు పిల్లలను కలత పెడతాయి, మాయా తుఫానులు కర్మభోగాలు వస్తాయి, వీటిని అర్థం చేసుకోవాలి. బ్రహ్మ విష్ణు శంకరులను చూడగానే అందులో ఈ బ్రహ్మ తపస్సు చేస్తున్నాడని అర్థమవుతుంది, అతని కర్మాతీత స్థితి కూడా ఇక్కడే అవుతుంది. మీరు కూడా ఫరిస్తాగా అయినప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. పరస్పరం సోదర సోదరి కూడా కాదు, సోదర సోదరులుగా భావించండి. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. పిల్లల్లారా, ఏకాంతముగా కూర్చొని బాబాను స్మృతి చేసి మనం దేవతల వలె అవ్వాలి, దివ్య గుణాలను ధారణ చేయాలని ఆలోచించండి. తండ్రిని స్మృతి చేసినప్పుడే చెత్త తొలగిపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే కొత్త ప్రపంచం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. అబలలు వికలాంగులు కూడా పురుషార్థము చేసి మంచి పదవిని పొందగలరు. పిల్లలు తండ్రిని నిందింప చేస్తే పదభ్రష్టులుగా అయిపోతారు. చాలా మధురంగా అవ్వాలి, మొరటుగా కఠినంగా మాట్లాడడం దైవీ గుణం కాదు, ఇది అసురీ గుణం అని తెలుసుకోవాలి. ఇది మీ దైవీ గుణం కాదని ప్రేమగా అర్థం చేయించాలి. పిల్లలైన మీరు వినాశనాన్ని సాక్షాత్కారం చేసుకున్నారు, ఇక ముందు బ్రహ్మ కృష్ణుణ్ణి కూడా సాక్షాత్కారం చేసుకుంటారు. బ్రహ్మ వద్దకు వెళ్తే మీరు స్వర్గంలో రాకుమారుని వలె అవుతారు అని సాక్షాత్కారం అవుతుంది. మధురాతి మధురమైన పిల్లలు మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. మీరు అప్పటి వారే, రూపురేఖలు కూడా అవే. ఇప్పటి వరకు అవగుణాలను వర్ణన చేస్తూ వచ్చారు, ఇప్పుడు పురుషార్థము బాగా చేసి ఉన్నత పదవిని పొందుకోవాలి. అదృష్టంలో ఏముంటే అదే లభిస్తుంది అని అనుకోరాదు, పూర్తిగా పురుషార్థము చేయాలి. క్రైస్తవ ఫాదరీలు విహరించినప్పుడు ఇతరులెవ్వరినీ చూచేందుకు కూడా ఇష్టపడరు, కేవలం క్రీస్తు స్మృతిలో శాంతిగా తిరుగుతూ ఉంటారు. మీరు కూడా ప్రయత్నించి చూడండి, ఇతరులెవ్వరినీ చూడకండి, తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండండి, మీకు అపారమైన ఖుషి ఉంటుంది.
నేను వచ్చి అందరికీ సద్గతినిస్తాను. సర్వధర్మాల వారు వచ్చి తండ్రిని స్మృతి చేయండి అనే మహామంత్రాన్ని తీసుకువెళ్తారు. పిల్లలైన మీరు పురుషార్థము చేసి ఆత్మిక మ్యూజియం లేక కాలేజ్ను తెరవాలి. విశ్వం లేక స్వర్గరాజ్యం ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి అని వ్రాయండి. తండ్రిని స్మృతి చేస్తే వైకుంఠ రాజ్యం లభిస్తుందని వ్రాయండి. మంచిది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ప్రియ స్మృతులు. శుభోదయం మరియు నమస్తే.